మీరు మాకు కూడా గవర్నమెంట్కి కానీ ప్రజలకు కానీ ఇండస్ట్రీ రావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి, వెల్త్ క్రియేట్ చేయాలి, అదే సమయంలో ప్రజల సేఫ్టీ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందుకే ఆల్ ఇండస్ట్రీస్ని ఈ మీటింగ్ ద్వారా పిలిపిస్తున్నాం. ఇమ్మీడియట్గా మీరు సేఫ్టీ మెజర్స్ అన్ని మీరు ఇంటర్నల్ ఆడిట్ చేయండి. ఇంటర్నల్ ఆడిట్ చేసుకొని తద్వారా మీరు ఏమేం చేయాలో ప్రికాషన్స్ తీసుకోండి. మేము కూడా డిపార్ట్మెంట్స్కి అందరికి ఆదేశాలు ఇచ్చాను. రేపు మళ్ళీ ఒకసారి గట్టిగా కూడా ఆదేశాలు ఇస్తాం ఆల్ డిపార్ట్మెంట్స్కి. ఇప్పటికే ఇంత మునుపంతా కూడా కొన్ని ఇవి తీసుకొచ్చాం. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అన్ని ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చాం. ఎవరి పాటికి వాళ్ళు పోయి ఇండస్ట్రీస్ అంతా కూడా ఎవ్రీడే పోయి గొడవ చేయడం కంటే ఈధర్ పొల్యూషన్ బోర్డ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఆర్ లేబర్, ఆర్ బాయిలర్స్, ఫ్యాక్టరీస్, లీగల్ మెట్రాలజీ, వీళ్ళు ఐదు కూడా కంబైన్డ్గా వెళ్ళి ఇంకా కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్కి, వీటికి వీళ్ళందరూ కూడా కంబైన్డ్గా వెళ్ళాలి, టీమ్గా వెళ్ళాలి. అది కూడా సిస్టమ్ డ్రివన్ సెలక్షన్. వీళ్ళు చేయడానికి వీలు లేదు. ఆ రోజు మేము పెట్టింది కూడా అనలైజ్ చేయమన్నాను ఇండస్ట్రీస్ మినిస్టర్ సెక్రటరీని. ఒక సిస్టంలోనే వస్తుంది, ఎవరు అడిగే పని లేదు. వాళ్ళు పోయి చెక్ చేస్తారు, చెక్ చేసిన తర్వాత రిపోర్ట్ ఇస్తారు 24 అవర్స్లో. అవి కంపైల్ చేసి మళ్ళా సిస్టంలో పెట్టాలి. అది పెట్టిన తర్వాత ర్యాండమ్ కింద మళ్ళీ అవసరమైతే ఒక ఆడిట్ చేస్తాం వేరే పార్టీని పంపించి వీళ్ళు కాకుండా. అలాంటి చేసి ఇండస్ట్రియలిస్ట్కి ఎవరికి ఇబ్బంది ఉండకూడదు. అదే సమయంలో వీళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో అసలు సేఫ్టీ మెషర్స్ ఫాలో కాకపోతే మాత్రం చాలా ప్రమాదం వస్తుంది. అందుకే ఈ సంఘటన ఒక ఆధారంగా తీసుకుని ఒక ఎన్క్వైరీ కమిటీని ఇస్తున్నాను, హై లెవెల్ కమిటీ. దే విల్ గో త్రూ టోటల్ స్క్రూటినీ, ఈ ఇండస్ట్రీలో ఏమేమి జరిగింది, ఏమేమి ల్యాప్సెస్ ఉన్నాయి. ఈరోజు నేను చూశాను ఇండస్ట్రీలో ఉండే అవకతవకలు కూడా, వాళ్ళకుండే ఇబ్బందులు కూడా. ఒకతను ఇండస్ట్రీ పెట్టాడు, అతనికి ఆర్థిక ఇబ్బందుల్లో కానీ వాళ్ళకుండే దీంట్లో ఇంకొక పార్ట్నర్ తెచ్చుకున్నారు. ఆ పార్ట్నర్ వచ్చి ఇప్పుడు మనం చూస్తే ఇద్దరు ఫస్ట్ యాదగిరెడ్డి పెట్టాడు, తర్వాత డక్కన్ క్రానికల్స్ వచ్చారు, డక్కన్ కెమికల్స్ వచ్చారు. డక్కన్ కెమికల్ వచ్చిన ఇద్దరిలో గొడవలు వచ్చాయి, వాళ్ళ గొడవలు కూడా దీనికి రిఫ్లెక్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇంత సీరియస్ ఇష్యూ జరిగిన తర్వాత, ఇంతమంది చనిపోయిన తర్వాత ప్రమోటర్ ఎవరైతే ఫ్యాక్టరీ పెట్టాడో, ఈ షుడ్ హ్యావ్ కమ్. దట్ ఈస్ ఇస్ రెస్పాన్సిబిలిటీ, ఫండమెంటల్ డ్యూటీ. రాకుండా ఎక్కువండే ప్లాంట్ మేనేజర్కి అప్పచెప్పేసి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇంతవరకు మా అడ్మినిస్ట్రేషన్ కూడా టచ్ లేక రాలేదు. అది కరెక్ట్ అప్రోచ్ కాదు. నాకు ఇండస్ట్రీస్ రావాలి, అదే మాదిరిగా ఇండస్ట్రీస్ని గౌరవిస్తాం. మీరు కూడా బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకోకుండా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, మేము పెట్టుబడి పెట్టాం, మా ఇష్ట ప్రకారం చేస్తాం అంటే కుదరదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన హెచ్చరిస్తున్నా. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరు తప్పు చేసినా వాళ్ళని వదిలిపెట్టాం, విల్ పనిష్ దెమ్. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఆన్ దట్. ఈవెన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పీరియాడికల్గా వచ్చినటువంటి ఫైండింగ్స్ ఇచ్చారా, ఇస్తే యాక్షన్ తీసుకున్నారా, మళ్ళీ ఎందుకు వీళ్ళు రివ్యూ చేయలేకపోయారు, ఆల్ ల్యాప్సెస్ విల్ స్టడీ అండ్ దెన్ విల్ టేక్ యాక్షన్.